హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పెయింట్ వేసి అయిపోయిన డబ్బాలు ఉంటాయి కదా వాటితో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి రకరకాల కలర్ కలర్ఫుల్ ప్యాట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేనైతే ఇక్కడ ఒకే కలర్ వాడి నాలుగు డబ్బాలు ఐదు డబ్బాలు ప్రిపేర్ చేశాను సేమ్ కలర్తో మీరు కావాల్సిన కలర్తో చేసుకోవచ్చు ఆయిల్ పెయింట్ ఇక్కడ నేను వాడుతున్నది ఆయిల్ పెయింట్ ఆల్రెడీ ఒక కోటింగ్ వేసి ఉంచాను టూ డేస్ అయింది ఒక కోటింగ్ వేసి తర్వాత నిన్న సెకండ్ కోటింగ్ వేశాను చూస్తున్నారుగా ఇలా పైనుంచి కింద దాకా లాగినట్టు వేస్తున్నాను సెకండ్ కోటింగ్ కూడా ఫస్ట్ కోటింగ్ కూడా సేమ్ అలా అదే డైరెక్షన్లో వేసాను అలాగే పైన ఉన్న రౌండ్ కూడా రౌండ్గా వేస్తున్నాను నీట్గా ఉండాలని ఇలాగే మిగిలిన అన్ని డబ్బాలకి వేసుకుందాం వేసుకొని బయట పెట్టి ఉంచేద్దాం ఒక రోజంతా అలా ఆరనిద్దాం అన్ని డబ్బాలకి వేసుకొని చూసారా ఆరిపోయినాయి నీట్గా కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న మట్టి తీసి డబ్బాలో వేసుకుందాం ఈ డబ్బాలకి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండే ఫస్ట్ పెట్టుకున్నప్పుడు మాత్రం సఫిషియంట్ వాటర్ పోసుకోవాలి తర్వాత వీక్లీ వన్స్ ఒక గ్లాస్ పోస్తే చాలు వాటరు మనం ఇండోర్ ప్లాంట్స్ అంటే ఏం పెట్టుకుంటాం మనీ ప్లాంట్ టేబుల్ రోజు అలవిరా కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటాయి బాగా వస్తున్నాయి కూడా ఆకులు నేను ఆల్రెడీ పెట్టు ఉంచాను ఫ్రిడ్జ్ పైన టీ పై పైన బెడ్రూమ్లో అలా పెట్టాను బాగున్నాయి చూడడానికి కూడా అందంగా ఉన్నాయి ఈసారి వామ్ పెడుతున్నాను కానీ చూద్దాం వస్తుందో లేదో తెలియదు ఇంట్లో బతుకుతుందో లేదో తెలీదు కాకపోతే ఇది కదిలిన కదిలినప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది కదా అందుకని పెడదామని స ట్రై చేస్తున్నాను అంతే వామాకు ఒక కొమ్ము ఎరుపు పెట్టేసి నీళ్ళు పోస్తే నీళ్ళు పోసి ఉంచేస్తే సరిపోతుంది కొంచెం ఒక వన్ వీక్ బయట ఉంచేస్తాను నేను తర్వాత లోపల పెడతాను ఇది కూడా చూసారా బచ్చల కూర కూర కొమ్ము పెట్టాను నాలుగు కొమ్మలు పెడితే మూడు వచ్చినాయి ఒకటి మాత్రమే సరిగా రాలేదు దీనిలో పెట్టిన తర్వాత పెరుగుతోంది కూడా ఆకులు కొత్త ఆకులు కూడా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్